రిష్ మీడియాకు స్వాగతం ఈరోజు వార్తలు విశేషాలు వాటి పరిశీలన ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే పిఎస్ఎల్వి సీ ఫిఫ్టీ టూ విజయవంతం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి సీ ఫిఫ్టీ టూ ప్రయోగ విజయవంతమైంది ఈ వాహకనక ద్వారా భూపరిశీలన ఉపగ్రహం ఈవో ఎస్ జీరో ఫోర్ మరో రెండు చిన్న ఉపగ్రహాలు నిర్ణీత కక్షలోకి దూసుకెళ్తాయి దూసుకెళ్లాయి ప్రయోగం విజయ విజయానికి శ్రమించిన శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారని ఈ తిరుపతిలో ఉపగ్రహం నిగులోకి పోయిన సందర్భంగా ప్రధానమంత్రి గారు వారిని అభినందించారు నిగులోకి దూసుకెళ్తున్న పిఎస్ఎల్వి ఫిఫ్టీ టూ వాహన ఒక అని దీన్ని చిత్రం కూడా ఇక్కడ ప్ర ప్రచురించడం జరిగింది యోగికి ఇంటి దారి చూపిస్తాం ఎన్నికల్లో మా కూటమికి విజయం ఖాయం పెద్ద పార్టీలతో పొత్తులు మాకు కలిసి రాలేదు ఈనాడులో ఈనాడుతో ముఖాముఖిలో అఖిలేష్ యాదవ్ గారు మొన్న యూపీలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా యోగిని ఇంటి దారి పట్టిస్తామని చెప్పి ఈనాడులో మొదటి పేజీలో ప్రచారం జరిగింది నెమ్మదిగా మొదలు యూపీ అందుకున్న పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన రెండు రెండో దశ యూపీలో ఈసారి అరవై నుంచి నలభై నాలుగు శాతం గోవాలో డెబ్బై తొమ్మిది శాతం ఉత్తరాఖండ్లో అరవై ఐదు శాతం పోలింగు రెండో దశ పోలింగు నిన్న ముగించడం జరిగిందని చెప్పి ఈ నెల దినపత్రికలో ప్రచారం జరిగింది అదేవిధంగా నిమిషానికి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల ఆవి ఆవిరి స్టాక్ మార్కెట్ ప్రేమికులకు రెండు వేల ఇరవై రెండు ప్రేమికుల రోజు ఫిబ్రవరి పద్నాలుగు కేద మిగిల్చింది మిగిల్చింది బిఎస్ఈ సెన్సెక్స్ ఒక వెయ్యి ఏడు వందల నలభై ఏడు పాయింట్లు నిఫ్టీ ఐదు వందల ముప్పై రెండు పాయింట్ల చొప్పున పతనా పతనమయ్యాయి సెన్సెక్స్ ఈ రోజు ఒకరోజు అత్యధిక నష్ట నష్ట నష్టాల్లో ఏడో వస్తానని సోమవారం నమోదు చేసుకుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధ భయాలతో మదపర్ల సంపద నిమిషానికి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల చొప్పున ఆవిరైనట్లుగా ఇక్కడ ఫోటోతో కూడినటువంటి వార్తను ప్రచడం జరిగింది ఈ నెలలో కొత్తగా రెండు నగరాభివృద్ధి సంస్థలు నగర్ నల్గొండలో ఏర్పాటు రాష్ట్రంలో కొత్తగా రెండు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటయ్యాయి నగర్ నల్గొండ వాటి సమీప ప్రాంతాల అభివృద్ధి కోసం వై వీటిని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఇక్కడ వార్త ప్రచురించడం జరిగింది ప్రత్న ప్రత్యామ్నాయం దిశగా మమత నోటా అదే మాట కేసీఆర్ స్టాలిన్లతో పోన్ సంభాషణలని మమతా బెనర్జీ గారు ప్రత్యామ్నాయ దీక్ష కేంద్రంలో ప్రత్యామ్నాయ దిశగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు సమీకరణ పో చేస్తున్నారు విపక్ష సీఎంలతో భేటీకి ప్రతిపాదన కాంగ్రెస్ దారి వేరు మా మార్గం వేరు అధ్యక్ష తరహా పాలనపై వైపు అధ్యక్ష తరహా పాలన వైపు దేశం అడుగులు వేస్తుంది సమాఖ్య స్వరూపాన్ని కాపాడుతామన్న తృణములు అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారు అన్నట్లుగా ఇక్కడ ఈనాడులో మొదటి పేజీలో ప్రచడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు వెళ్తే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారును సాగనంపాల్సిందే నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్రస్థాయిలో గలమెత్తిన తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది విపక్ష సీఎంలను ఏకం చేసే దిశగా పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వ్యూహాత్మక అడుగులు వేయడం ప్రారంభించారు భాజపా కాంగ్రెస్ల ప్రత్యామ్నాయ కూటమి గురించి గట్టిగా ప్రతిపాదిస్తున్న ఆమె కేసీఆర్తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్లతో ఆదివారం ఫోన్లో మాట్లాడారు ఈ విషయాన్ని మమతా సోమవారం స్వయంగా వెల్లడించారు విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తూ భావిస్తున్నట్లు ఆమె చెప్పారు దేశ సమాఖ్య స్వరూపం విచ్ఛిణానికి గురికాకుండా తామంతా కలిసి ప్రత్యామ్నాయి ప్రయత్న ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి కాదు యోగి కాదు భోగి అని విమర్శించారు మార్చి మూడున వారణాసిలో సమాజ్వాదీ తరఫున ఎన్నికల ప్రచార సభలో తాను పాల్గొంటానని దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా యూపీలో తృణమూల్ అభ్యర్థుల్ని పోటీ చేయడం చేయించడం లేదని ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన మా ముఖాముఖిలో ఆమె చెప్పారు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ ఎస్పీ యూపీలో ఏ ఒక్క స్థానంలో పడాలని మేము కోరుకోవడం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం తొలిదశలో ఎన్నికల్లో యాభై ఏడు స్థానంలో ముప్పై ఏడు చోట్ల ఎన్ని ఎస్పీఏ నెగ్గుతుందని అంచనా వేసిస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు కేంద్రంలో బీజేపీకి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఏర్పాటు చేయటం చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష సీఎంలతో పాటు లౌకవాద శక్తులందరినీ కూడా ఏకం చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా అటు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్లతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులను ప్రతిపక్ష నాయ నాయకులను అదేవిధంగా మహారాష్ట్ర సీఎంలను కూడా ఈ సందర్భంగా ఆమె మాట్లాడి ఏకం చేయాలని ప్రతి ఉద్దేశంతో అడుగులు వేస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేసింది దానికి సంబంధించిన వార్తని ఇక్కడ ప్రచురించడం జరిగింది పేదలకు గుడ్డు దూరం కరీంనగర్ జిల్లాలో పూర్తిగా నిలిచిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్ష రెండు లక్షల మంది విద్యార్థులపై ప్రభావం సర్కారు ఇచ్చే రేటు గిట్టుబాటు కాదంటున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మొన్న భోజనం నేడు గుడ్లు ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి మధ్య విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తు మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్నటువంటి గుడ్లు పాలు తదితర ఆహార సంబంధించినటువంటి తిను బండారాలను పేద విద్యార్థుల కోసం చేసినటువంటి పథకం వాటిని ఒక కంట్రాక్ట్ ద్వారా ఇలా అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అవి గిట్టుబాటు ధర కా మాకు లభిస్తా లేదని చెప్పి మార్కెట్లో ఉన్న రేటు వేరు ప్రభుత్వం ఇచ్చే రేటు వేరే ఉండటం వల్ల మాకు గిట్టుబాటు ధర కావటం లేదని ఈ ఈ మధ్య వాళ్ళు సమ్మె చేయడం కూడా జరిగింది దాన్ని ప్రభుత్వం ఇచ్చే రేటు మాకు సరిపోతలేదని చెప్పి చెప్పి మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి గుడ్డును కూడా ఈ పథకంలో తీసివేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది అక్రమ అక్రమణలోని ప్రభుత్వ స్థలాలు క్రమబద్ధీకరణ మార్చి ముప్పై ఒకటి వరకు దరఖాస్తులు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందుకి వారికే అవకాశం నూట ఇరవై ఐదు గజాల వరకు పేదలకు ఉచితం ఇదే చివరి అవకాశం అన్న సర్కారు ఈ మార్చి ము అంటే గతంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను పొంది క్రమబద్ధీకరణ చేసుకొని వారికి చివరి అవకాశంగా ప్రభుత్వం కల్పించినట్టుగా జీవో కూడా జారీ చేయడం జరిగింది యాభై ఎనిమిది యాభై తొమ్మిది నిన్న విడుదల చేసినట్లుగా అన్ని పత్నం అన్ని పత్రికల్లో వెల్లడించడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కేసీఆర్ చదివింది కాంగ్రెస్ స్క్రిప్ట్ రాహుల్ సీఎం దోస్తులయ్యారు ముసాయి ముసాయిదా బిల్లుకు సవరణలో మీటర్లు అవసరం లేదని ఉంది అబద్ధాలతో మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం ముఖ్యమంత్రిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా ప్రచన జరిగింది కేసీఆర్ మీద బండి సంజయ్ తీవ్ర స్థాయిలో దయమెత్తినట్టుగా చెప్ప చెప్పి చెప్పినడం జరిగింది ఇక్కడ స్వర్ణం స్వర్ణమూర్తిని స్వర్ణమూర్తిని అభిషే అభిషేకించి ప్రాణప్రతిష్ఠ చేస్తున్న స్వామి స్వర్ణమూర్తికి ప్రాణప్రతిష్ఠ శాస్త్రోత్వంగా మహాపూర్ణావతి ముగిసిన రామానుజ సహస్రాబ్ది సమరా సమారోహం అని ఇక్కడ నిన్న జరిగినటువంటి పన్నెండు రోజుల కార్యక్రమంలో నిన్న పూర్తి అయినట్లుగా స్వామి ద్వారా వాటికి ప్రాణప్రతిష్ఠ చేసినట్టు కూడా ఇక్కడ వార్త ప్రచడం జరిగింది హిమంత బీశ్వర్పై బిష్ హిమంత బిశ్వ శర్మపై బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు ఏడు వందల తొమ్మిది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు తక్షణం అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పడం జరిగింది ఔషధ నగరిలో శిథలీకరణ నీటి సరఫరా వ్యవస్థ పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్లతో ప్రాజెక్టు ప్రైవేట్ భాగస్వామితో నిర్వహణ వివేకను అవినాష్ రెడ్డి హత్య అదే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నాం కడప ఎంపీ టికెట్ను వివేక్ ఆశించినందుకే కక్ష అభియోగ పత్రాల్లో సిబిఐ వెళ్ళడి అని వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైసీపీ నేతను అవి అవినాష్ రెడ్డి సమ్మె హత్య చేసినట్టుగా సిబిఐ గుర్తించినట్టు అని చెప్పి ఇక్కడ ఈనాడులో మొదటి పేజీలో ప్రచడం జరిగింది దానికి సంబంధించి కూడా చంపినట్లు అంగీకరిస్తే పది కోట్లు ఎమ్మెల్ ఎమ్మెల్సీగా పోటీకి అడ్డు తగు తగలారని చెప్పి కూడా ఈ హత్య చేసినట్టు అని గుర్తించినట్టుగా సిబిఐ వాళ్ళు చెప్పడం జరుగుతుంది వినండి తెలుసుకోండి సామాజిక మాధ్యమాలతో జాగ్రత్త విద్యార్థులను జాగ్రత్త జాగృతం చేస్తున్న సి బృందాలు ఫేస్బుక్ ఫిర్యాదులే అధికం విద్యాలయాల్లో విద్యార్థులతో సి బృందాలు వారికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టి చీ బుందాలతో విద్యార్థులకు వాటికి సంబంధించినటువంటి ప్రమాదాల గురించి తెలియజేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఫోటోతో కూడిన వార్తను ప్రశ్నించారు కేసీఆర్ గారు ఇదిగో సాక్ష్యం వీడియో పోస్ట్ చేసిన అస్సాం సీఎం సైన్యా సైన్యాన్ని అవమానిస్తే నవభారతం సహించదని వ్యాఖ్య కేసీఆర్ వ్యాఖ్యలు బాధ్యత రహితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఈనాడు వివిధ శీర్షిక పెంచడం జరిగింది అదేవిధంగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రగులుతున్న సిక్కులు రైతన్న ఆంధ్రలో బాయి కాడ మోటార్కు మీటర్ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు అవసరం లేదనే స్పష్టంగా చెప్పింది ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి వెళ్లి వేసిన తచ్చి అబద్ధం ఓ ఓవైపు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదివారం సాక్ష్యంగా ఆధారాలతో కేంద్ర విద్యుత్ మంత్రి తనకు రాసిన లేఖలను అంశాలను బహిర్గతం పరిచి చెప్పిన తర్వాత కూడా తెంపరితనంతో చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెప్పుకొచ్చారు సంజయ్ చెప్పినట్లు కేంద్ర వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ వద్దని అంటే ఆంధ్రప్రదేశ్లో సిక్కోలు రైతుల మీద మీటర్ల పిడుగు ఎందుకు పడింది పైలట్ ప్రాజెక్టు పేరుతో ఏపీలోని జగన్ సర్కారు శ్రీకాకుళంలో ఏకంగా పాతిక వేల మీటర్లను ఎందుకు బిగించింది మీటర్లు బిగించారు డబ్బులు వసూలు చేయ చేయకుండా బిల్లులు తీసి చేతులు పెడుతున్నారు ఒక్క రైతుకు పదిహేను వందల నుంచి మూడు వేల వరకు వస్తున్నాయి దీంతో సిక్కోల్ రైతు విలవిలలాడుతున్నాడు కేంద్రం కరెంటు మీటర్లతో రైతుల ఆక్రోషంపై శ్రీకాకుళం నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి క్షేత్రస్థాయి విశ్లేషణ ఇక్కడ మీటర్ల ఏర్పాటు గుదిబండ వ్యవసాయ బోర్డులకు విద్యుత్ బిఠాలు ఏర్పాటు చేయడం రైతులకు భారంగా మారింది ఒక్కోసారి విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తుంది పండిన పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు దీనికి తోడు ప్రతి నెల విద్యుత్ బిల్లులు కట్టడం కష్టమవుతుంది వైసీపీ ప్రభుత్వంలో రైతులు పూర్తిగా మర్చిపోయారని ధనన్న సత్యం రెండు రైతు రణస్థలం ముని ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మీటర్లకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో మీటర్లు బిగించి రైతులకు సంబంధించినటువంటి వార్తను ఫోటోతో సహా ఇక్కడ పంచడం జరిగింది విద్యుత్ సంస్కరణల పేరు రైతుకు మోదీ సర్కారు ఉరి మీటర్ల బిగుంపుతో ఉరితాడు బిగి అందిస్తున్న ఏపీ సర్కారు శ్రీకాకుళంలో ఇప్పటికే ప్రతి బాయికాడ కరెంటు మోటార్లు రెండు వేల ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మీటర్లకు అమెరికాలు పూర్తి పూర్తి చేశారు ప్రకాశం జిల్లాలో బిగించేందుకు సన్నాహాలు మరో జాతీయ ఉద్యమానికి సిద్ధమన్న సిక్కులు రైతన్న పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని పెట్టాలని లేదంటున్న బీజేపీ బండి బండి ఏపీ జగన్ సర్ ఏపీలో జగన్ సర్కారు పెడుతున్న మీటర్లు ఏంది అని ఇక్కడ సాక్ష్యాలతో కూడినటువంటి ఫోటోతో కూడినటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ పంచడం జరిగింది దండగా మారి కేంద్ర మంత్రి తెలంగాణకు ఎల్ తెల్ల ఏనుగుల కిషన్ రెడ్డి దండగా మారి కేంద్ర మంత్రి అని ఫోటోతో వేయడం జరిగి మన సైన్యాన్ని వదలని బీజేపీ సార్థ ప్రయోజనాలకు వాడుకుంటారా రే రాఫేల్పై జవాబు చెప్పే చెప్పలేక పరారు రాఫేల్పై జవాబు చెప్పలేక పరారు సైనికుల పోరాటాన్ని కీర్తించిన కేసీఆర్ కేసీఆర్ది అభివృద్ధి మోదీది ప్యాన్సు మాత్రమే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బీజేపీకే బీజేపీ నేతల భరతం పడతాం తలసని అని ఇక్కడ వార్త ప్రచడం జరిగింది సొంత రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు రాజధానికి ఉరగబెట్టింది లేదు నియోజకవర్గానికి పైసా తెచ్చింది లేదు కేంద్రం నుంచి ఏ తెలియలేదు అని చెప్పి కిషన్ రెడ్డిపై తలసాని శ్రీనివాసరావు సీరియస్ ప్రత్యేకంగా విమర్శించడం జరిగింది బీజేపీని నిలువరిద్దాం సమైక్య స్ఫూర్తిని కాపాడుదాం ముఖ్యమంత్రి కేసీఆర్కు మమతా బెనర్జీ ఫోన్ ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించడంపై చర్చ మార్చి మూడున వారణాసి ర్యాలీలో పాల్గొంటా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపు అని రా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడిన విషయం సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రచారం జరిగింది ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పోరాటం తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన వెంట నడిచేందుకు ముందుకు ముందుకొస్తుందన్నారు సీఎం కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది మరోసారి ఇళ్ళ క్రమీబీ క్రమబద్ధీకరణ అని చెప్పి యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో కింద అవకాశం ఇరవై ఒకటి నుంచి దరఖాస్తు స్వీకరణ మార్చి నెలాఖరు వరకు గడువు మరోసారి ఇళ్ల సంబంధించిన వార్త ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచించారు సోషల్ మీడియా విషనాగులు ఆవిడ ప్రముఖ జర్నలిస్టు సోషల్ మీడియా పేరిట బీజేపీ విషనాగులు కట్ కట్టుకున్న పుట్టలను బద్దలు కొట్టిన యోధి వాస్తవాల్లో విషయాన్ని విషయాన్ని నింపి వృక్కీకరించి నిజాలను సమాధి చేసి అసత్యాలను సమాజంపైకి వెదజల్లిన తీరును కండ్ల కట్టిన సాహసి దేశభక్తి ముసుగులో అత్యంత నీచమైన ప్రచారాలు ప్రచారాలకు తెగించి తెగించిన వారి పశ్చాత్తాపాలను ఆకర్షి అక్షరిక రచించిన తెగువ ఆమెది స్వాతి చతుర్వేది ఐ హామ్ ఏ ట్రోల్ ట్రోల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంత అంతర్జాల అంతఃపుర సాహసాలను ఛేదించింది శోధించింది ఆమె రూపొందించిన పుస్తకం అది పుస్తకం మాత్రమే కాదు వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల్లో జ కషాయ చేసి చేసే కనికట్టును విషే ద్వేష ప్రచారాలు వెనుక గుట్టును విప్పి చెప్పిన రచనని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక కథనాన్ని ఇక్కడ ప్రచడం జరిగింది బడి పిల్లల పోషణ పట్టణ కేంద్రం విద్యార్థులకు కరువు కడుపు నిన్ను కడుపు మార్చుతున్న మోదీ సర్కార్ సీఎం పిఎం పోషణం అభివృద్ ఏటా నిధుల తగ్గింపు ఈ ఏడాది బడ్జెట్లో ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు కోట్లు కట్టు అని పిల్లలకు సంబంధించిన బడి పిల్లలకు సంబంధించిన పోషణ కట్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కట్ చేసినట్టుగా తెలిసింది నల్లగొండ నగర్ అభివృద్ధికి అభివృద్ధి అథారిటీలు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు జీవో జారీ మరోసారి ఇంట్లో ఇది అయిపోయిందిగా అదేవిధంగా అందరిజీత విషయానికి వస్తే చిన్నజ్జీఆర్కు కేసీఆర్ మరో షాక్ రామానుజ శ్రహసాబ్ది వేడుకలు వేడుకల ముగింపు కార్యక్రమానికి గైరాజారు త్రిదండ్రి చిరజీవ స్వామికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సాకిచ్చారు శ్రీరామ్ శ్రీ రామానుజ సహాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి సైతం సీఎం దూరంగా ఉన్నారు కేసీఆర్ను ఈ కార్యక్రమానికి రప్పించేందుకు చిన్నజీవర స్వామితో పాటు హోమ్ సంస్థల అధినేత రామేశ్వరరావు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి మరోవైపు ముగింపు రోజు జరగాల్సిన శాంతి కళ్యాణాన్ని ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేస్తున్నట్లు స్వామి ప్రకటించారు ఈ వాయిదా సీఎం సీఎం కేసీఆర్ కోసమేనట్టు ప్రచారం సాగుతుంది వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సీఎం కేసీఆర్ స్వామి మధ్య చిచ్చు రేపినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే రామానుజ శ్రాహాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతో పాటు వేడుకలు నిర్వహిస్తున్న చిన్నచీరస్వామి మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి ప్రధాని ప్రధాని పర్యటనతో పాటు రాష్ట్ర రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల పర్యటనకు కూడా దూరంగా ఉన్న సీఎం కేసీఆర్ ముగింపు వేడుకలకు రావ రావ రాలేదని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారు చిన్నజీ స్వామికి మరోసారి ఇచ్చినట్లుగా ఒక వార్త ప్రచింది ఇరూరి మధ్య మరింత పెరిగిన దూరం మహా పూర్ణావతి కార్యక్రమానికి సీఎం వస్తారని భావించిన నిర్వాహకులు రోజంతా సస్పెన్స్ చివరకు డుమ్మా శాంతి కళ్యాణం పంతొమ్మిదికి అనూయ వాయిదా సీఎం కోసమే వాయిదా అంటూ ప్రచారం కేసీఆర్ రప్పించేందుకు చివరి ప్రయత్నం అని ఇది ఒకటి వార్త వచ్చింది కేసీఆర్ దూకుడుకు మర్మమేంటో కర్ణాటకతో పాటే వచ్చే ఏడాది మే లోపు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే యోచన అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ ఆ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉంటాయని అంచనా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముక్కోన్న పోటీ మళ్ళీ అధికారమే కేసీఆర్ వ్యాఖ్యల లక్ష్యం టీఆర్ఎస్ వర్గాల ఆసక్తికరమైన చర్చ మమతా కన్వీనర్గా నేషనల్ ఫ్రంట్ ఫ్రంట్ నిర్మాణంలో కేసీఆర్కు కీలక బాధ్యతలు నవీన్ పట్నాయక్ను ఒప్పించే బాధ్యత ఆయనదే కాంగ్రెస్ రహిత కూటమే అస్తం దారి దానిదే మా దారి మాదే మమత యూపీ కాపా కాపాడుకుంటేనే దేశానికి రక్షణ అని వాక్య కుటుంబ పార్టీలు మమ్మల్ని ఢీకొనలేవు టీఆర్ఎస్ కాంగ్రెస్ తృణమూలకు ప్రజాస్వామ్యం అంటే కుటుంబ పాలనే ప్రతిపక్షాలు ఏకం కావడం సహజం గతంలోనూ మా ఇలాంటి ప్రయత్నాలు చేశారు ప్రజలు తిప్పికొట్టారు రాష్ట్రాల పట్ల విపక్షం అనేది ఫసలేని విమర్శ రాష్ట్రాల అభివృద్ధికి మేము ఏం చేయాలో తెలుసు రాష్ట్రాలకు ఎంఎంఎస్సే ఎంఎస్సీ కొను కొనసాగిస్తుంది దైన్ దైనిక్ జాగరణ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి ఇక్కడ ఒకటి ప్రచురణ జరిగింది కేసీఆర్ ఇదిగో రుజువు సర్జికల్ స్ట్రైక్స్ వీడియో ఆధారాలను ట్వీట్ చేసిన అస్సాం సీఎం మమతా హేమంత్ అని ఇక్కడ వార్త ప్రచడం జరిగింది సైనికుల సాహస్ సాహసాన్ని ప్రశ్నించి అవమానపరిచి పరచారని ఆగ్రహం కేసీఆర్వి బాధ్యత రహిత అనుచిత వ్యాఖ్యలు కిషన్ రెడ్డి మన సైన్యంతో ఉన్నారా లేక పాక్తో ఉన్న అనురాగ్ ఠాకూర్ కేసీఆర్ బాధ్యత బాధ్యత కేసీఆర్ భారత పక్షాన ఉన్నారా వ్యతిరేక మురళిధరని ఇక్కడ ఒకటి రచడం జరిగింది కేసీఆర్ దేశద్రోహి ఆయనకు ఐఎన్ఐతో లింకులు ఉన్నాయి వ్యవసాయ మీటర్లకు కేంద్రం వ్యతిరేకం మోదీ సర్కారుపై చేసిన ఆరోపణలు నిరూపించ నిరూపించు లేదంటే రాజీనామా చేయి సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ అస్సాం సీఎం హెమంత్ కేసు నమోదు చేయాలి చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు పోలీసుల పోలీసులు స్పందించకుంటే పిఎస్ల ముట్టడి పీసీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భయోత్ప భయోత్పాతం భారత స్టాక్ మార్కెట్ అల్లకలోలం అని ఇక్కడొకటి ఒకటి జరిగింది క్వింటల్ మిర్చి ఇరవై ఏడు వేలు వరంగల్లో ఈ సీజన్లోనే రికార్డు ధర ఖమ్మం మార్కెట్లో ఎనభై వేల రూప బస్తా రా భారీగా పెరిగిన దూది ధర పదేళ్ళ తర్వాత మళ్ళీ గరిష్ట స్థాయికి ఒక క్యాండీ ధర డెబ్బై వేలు నుంచి ఎనభై రెండు వేలు నిరుడు క్యాండీ ధర పత్తి ధర ముప్పై తొమ్మిది వేలు ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల బేళ్లకు తగ్గిన ఉత్పత్తి రైతుకు ఎంఎస్సి కంటే ఏడు నాలుగు వేలు ఎక్కువ అదేవిధంగా సాక్షి దినపత్ర విషయానికి వస్తే ఇమ్రాన్ ఖాన్ అడుగు సర్జికల్ స్ట్రైక్కు కేసీఆర్ ఆధారాలు కోర కోరడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఆధారాలుగా అభిన అభినందన్ పరాక్రమం సర్జికల్ స్ట్రైక్ అనంతరం ప్లే జోన్ను నిషేధించిన పాకిస్తాన్ చర్యలు సరికా సరిపోవని నిలదీశారు చాలకపోతే నేరుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ను ఆధారాలు కోరవచ్చని మురుకంటించారు ఇంపా ఇమాంత్ను లాక్ రావాలి తెలంగాణ సర్కార్కు దమ్ముంటే అస్సాం సీఎం హిమంత హిమంతాను హైదరాబాద్కు రా లాక్కొచ్చారా లాక్ రా లాక్ రావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు న్యాయ సలహా పేరుతో ఫిర్యాదులను పక్కన పడేసిన ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టకపోయినా ఉరు ఉరుకునే ప్రసక్తి లేదని అన్నాను సమంతామూర్తిని సమతామూర్తిలోనూ మోదీ రాజకీయం సమ సమతామతి ఉగ్రవిష్కరణ కార్యక్రమాన్ని మోదీ రాజకీయాలకు వాడుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిస్థితి మరొకసారి పక్కదారి పట్టి పట్టిస్తుందన్నారు క్రిస్టోలు క్రిప్ క్రిప్టోలపై ఆర్బీఐతో చర్చలు క్రిప్టో కరెన్సీల విషయంలో వ్యవహరించాల్సిన తీరు గురించి ఆర్బీఐతో చర్చలు చర్చలు జరుగుతున్నట్టున్నాయని తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు బ్యాంకింగ్ రంగ పరిస్థితి మెరుగుపడి పడిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు మరో ఛాన్స్ ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ఓకే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాటికే అక్రమ అక్రమణలో ఉన్నవారికి వర్తింపు గతంలో జారీ చేసిన జీవో యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలకు అనుగుణంగా ప్రక్రియ ఈ నెల ఇరవై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు ఇదే తుది అవకాశం అంటున్న అధికారులు జీవో పద్నాలుగు విడుదల అని ప్రభుత్వ భూములు తీసుకొని వాటిని క్రమేత్రీకరించని వారి అందరికీ చివరి అవకాశంగా మరోసారి ప్రభుత్వం జీవో జారీ చేసినట్లుగా ఇక్కడ అన్ని పత్రికలు ప్రచించినట్టుగా సాక్షులు కూడా చెప్పడం జరిగింది మహాక్రతువు సుంపన్న సుసంపన్నం చివరి రోజు సువర్ణమూర్తికి ప్రాణప్రతిష్ట కుంభాభిషేకం మహాపూర్ణావతితో ముగిసిన శ్రీ లక్ష్మీనారాయణ క్రతు సమతామూర్తిని సందర్శించుకున్న కిషన్ మంత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశాంతంగా ముగిసిన వేడుకలు పంతొమ్మిది తేదీకి శాంతి కళ్యాణం వాయిదా వేస్తున్నట్లు చిన్నజేర్ ప్రకటన ప్యాక్టో కోర్టుతో సత్వర న్యాయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర వర్మ శర్మ వర్చువల్గా మహబూబ్బాబాద్ జనగాంలో పాక్సో కోర్టులో ప్రారంభమని హైకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది దేశాన్ని కాపాడుకుందాం కేసీఆర్ స్టాలిన్తో కలిసి ముందుకు వారితో ఇప్పటికే చర్చించే మమత కలిసి రాకుంటే కాంగ్రెస్ దారిన దాని దారిన అది పోవచ్చు దేశ సమైక్య తత్వానికి పెను ప్రమాదం రాజ్యాంగానికే తూట్లు పొడిచే ప్రయత్నాలు విజయ్పై దుమ్మెత్తిపోసిన పశ్చిమ మెగాల్ సీఎం అని ఇక్కడ ఒక వార్త ప్రచురు ఇంకా యుద్ధం మేఘాల యుద్ధం ఇంకా యుద్ధం మేఘాలే ఉక్రెయిన్కు భారీగా నాటో ఆయుధాలు మూడో వైపుల నుంచి మోహరించిన రష్యా యుద్ధంపై ఈ వారం స్పష్టత వచ్చే అవకాశం యుఎస్ యూరప్లతో మరిన్ని చర్చలే మేలు పుతిన్కు రష్యా విదేశాంగ మంత్రి చూసినని ఇక్కడ ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తున్న యుద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించిన సందర్భంగా ఇక్కడ వార్త ప్రకటించారు మార్కెట్లు అతిపెద్ద పతనం ముంచేసిన రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తోడైన చమురు ధరల భారీ పతనం సెన్సెక్స్ ఒక వెయ్యి ఏడు నలభై ఏడు పాయింట్ క్రాస్ పదిహేడు వేల దిగువన ముగిసిన నిఫ్ట్ నడిగడ్డ నకిలీ లిక్కర్ అడ్డ పాతపాలెంలో పాతపాలెంలో మద్యం దా రాక మద్యం రాకెట్ గుట్టుకున్నట్టు తొమ్మిది మందిపై కేసులు బెల్ట్ షాపులలో గోవా కర్ణాటక లిక్కర్ లేబుల్లతో సరఫరా చి ఏపీకి సైతం అక్రమంగా రవాణా తెర వెనుక ముఖ్య ప్ర ప్రజాప్రతినిధులు బెడ్చి కొట్టడంతోనే దాడులు దాడులు జరిగినట్టు ఆందోళన ఆరోపణలు దందాల్లో భాగమైన ఇద్దరు ఉద్యోగులను తప్పించినట్లు అనుమానాలు టార్గెట్ ఢిల్లీ జాతీయ రాజకీయాలు లక్ష్యంగా కేసీఆర్ కార్యాచరణ కాంగ్రెస్ ప్రతిపక్షం ఏర్పాటులో క్రియాశీల పాత్రపై దృష్టి బీజేపీతర సీఎంలు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు త్వరలో అస్సినాలో సమావేశం కానున్న నాయకులు మోదీ ప్రభుత్వంపై వైఫల్యాలపై నివేదికల విడుదల మరోసారి ప్రజల్లోకి బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రణాళిక సభ్యత నమోదు పూర్తి కాగానే కార్యాచరణ చురు రాహుల్ ముఖ్య అతిథిగా పరేడ్ గ్రౌండ్లో నిరుద్యోగ సభ పాదయాత్ర దిశగా రేవంత్ అని సాక్షి దిన పత్రిక ప్రచారం జరిగింది అదేవిధంగా ఏదైనా నవదిల్ల విషయానికి వస్తే హిజాబ్ మా హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కింద రాజ్యాంగం కల్పించింది హైకోర్టులో పిటిషనర్లు సమానత్వాన్ని సమగ్రతను దెబ్బతీసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాలు కర్ణాటకలో తెరుచుకున్న పాఠశాలలు అని ఈ ఒక వార్త వచ్చింది హిజాబ్ ధరి ధరించాకే లైంగిక దాడులు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముస్లింల నుదుట తిలకం దిద్దిస్తా బీజేపీ ఎమ్మెల్యే ఆదాయం లక్ష కోట్లు దాటినా జీతాలకు కట్టకటాయి ఉద్యోగులకు ప్రతి నెల ఆలస్యం పింఛన్ల పరిస్థితి అదే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి నెల నిల తరబడి పెండింగ్ అని ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అటు పింఛనర్లకు కానీ ప్రతి నెల రావాల్సినటువంటి జీతాలు పింఛన్లు చాలా ఆలస్యమవుతున్నట్లుగా నవతిలంగాంధీన పత్రికలో పెట్టడం జరిగింది అదేవిధంగా నిర్ నిరసన చెప్తాం మోదీ పంజాబ్ పర్యటనపై రైతు సంఘాలు అశీష్ మిశ్రాకు బెయిల్పై ఎస్కే ఎస్కేఎం అగ్రహం సమరశీలంగా మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో సమ్మె మార్చి పన్నెండున ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభ పది నుంచి పద్నాలుగు తేదీల మధ్య సమ్మె నోటీసులు పద పదమూ పదమూడు లోపు జిల్లా స సదస్సులు కార్మిక సంఘాల సన్నాహక సమావేశం నిర్ణయం అని ఇది ప్రచడం జరిగింది పేటతో కూడినటువంటి వార్త బీజేపీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మేనల్లుడు రాజీనామా జిఎస్పిలో జిఎస్పిలో చేరిక బీఎస్పిలో చేరిక ఎల్ఐసి ఐపీ ఐపీఓ సరికాదు కేంద్రం తన నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలి ఎల్ఐసి జోనల్ కార్యాలయం ఎదుట నిరసనలు ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ అని ఇక్కడ వార్త ప్రచారం జరిగింది ఎం ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ కన్నుమూత వామపక్ష నేతల గణ నివ్వాలి నేడు అంతర్కీయాలని ఒకటి ఎంసీపీఐకి సంబంధించిన నాయకుడు అది చనిపోయినట్టుగా వానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అంతర్కీయాలకు సంబంధించిన పోటీ ఇక్కడ ప్రచురించడం జరుగు విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి కేంద్రానికి వృత్తిదారుల సంఘాల విజ్ఞప్తి మిర్చి ధరల్లో దగ ఖమ్మం మార్కెట్లో వ్యాపారుల కుమ్ముకు సరుకు నాణ్యత సరిగ్గా లేదని రేటు తగ్గింపు జెండాపా జెండా పాట పంతొమ్మిది వేలలో రెండు మూడు వేలు కోత అరకూర దిగుబడి ఆపై దోపిడీలో రైతుల ఆందోళన వ్యాపారులకే మార్కెట్ అధికారుల వత్తాసు ఈ సీజన్లోనే అత్యధిక యాభై మూడు వేల బస్తాలు రాక అని మిర్చిదారులో దగ జరిగినట్టుగా ఇక్కడ ఒకటి ఖమ్మం సంబంధించినట్టు మార్కెట్లో జరిగిందని చెప్పి ఇక్కడ వార్త ప్రచారం జరిగింది అదేవిధంగా విద్యుత్ సేవ విద్యుత్ సవరణ బిల్లును ఉపసరించుకోవాలి కేంద్రానికి విద్యుత్దారుల సంఘం విజ్ఞప్తి అని ఇక్కడ కొన్ని వార్త కూడా ప్రచారం జరిగింది అదేవిధంగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మేడారం బెల్ బయలెళ్ళిన పెండు కొడుకు గుండాల మండలం వేపలగడ్డలో పడిగిద్ద రాజుతో మొదలైన నడక తమ్మక్క భర్త పడికిద్దజు సోమవారం పెళ్లి కొడుకుగా ముస్తాబై భద్రాది కొత్తగూడెం జిల్లా వేపలగడ్డ నుంచి మేడారం బయలు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండలకు బంగ్ మంగళవారం చేరుకుంటాడు అక్కడ పడికిద్దరాజు గుడి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారని ఈ ఫోటోతో కూడినటువంటి మేడారం జాతర సందర్భంగా పడికిద్దరాజు పెళ్ళికొడుకై అక్కడ వెళ్తున్నట్టుగా ఇక్కడ వార్తని పుట్టతో కదని ప్రయత్నం జరిగింది కేంద్ర ప్రభుత్వంపై వరుసగా సీఎం కేసీఆర్ చేస్తున్న కామెంట్లు పొలిటికల్ హిట్లు రాజేస్తున్నాయి టీఆర్ఎస్ బీజేపీ మధ్య విమర్శ ప్రతి విమర్శలు తీవ్రతను పెంచుతున్నాయి పుల్కాగా పుల్ పుల్వా పుల్వామా ఘటన తర్వాత పాక్ భూభాగంలో మన సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్పై తనహ తనకు అనుమానమాలు ఉన్నాయని ఆధారాలు కావాలని ఆదివారం ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ చేసిన కామెంట్లు అవుతున్నాయి సర్జికల్ స్ట్రైక్లో పాల్గొన్న దేశ సైనికులను కేసీఆర్ అవమానించారని వీర త్యాగాలను కించపరిచారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అనురాగ్ ఠాగూర్ మండిపడ్డారు సైనికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇన్నేళ్ళు మాట మాట మాట్లాడని కేసీఆర్ ఇప్పుడెందుకు గుర్తు చేస్తూ వచ్చిందని రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర బీజేపీ లీడర్ దుయ్యబట్టారు సైనికుల త్యాగాలను అవమానిస్తే ఊరుకోబోమని విమర్శించారు హెచ్చరించారు జవాలను జవాలను అవమానిస్తావా సర్జికల్ స్ట్రైక్పై కామెంట్ హరించాం కేసీఆర్పై కేంద్ర మంత్రులు బీజేపీ బీజేపీ లీడర్ ఆఫ్ ఫైర్ అస్సాం సీఎంను అరెస్ట్ చేయాలి క్షమించరాని నేరం కేషిండు రేవంత్ చర్యలకు తీ చర్యలు తీసుకోకుంటే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని పిసిసి చీఫ్ హిమంత్ పై జూబ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గోడువిరాల్ గోడువీర్యాల్ రాజేశ్వర స్వామి ఆలయంలో ముడుపులు చెల్లిస్తున్న వివేక్ వెంకటస్వామి ఈటల రాజేందర్ ఎంపీ బాపురావు గారు కేసీఆర్ను జనం చీ చీ చీకొడుతున్నారు ఆయన మాటల్ని నమ్ నమ్ముత ఆయన మాటల్ని నమ్ముతలేరు ఈటల తాగుబోతుల రాష్ట్రంగా మార్చి ఆడబిడ్డల పుస్తలు కొంపుతు తెంపుతున్నాడని మండిపాటు కేసీఆర్కు అహంకారం గురి పెరిగింది వివేక్ వెంకటస్వామి గారు అని ఇక్కడ పుట్ట తోకి వార్త ప్రశ్నించడం జరిగింది కేసీఆర్ ఆలోచనలు దేశానికి ఆదర్శం ఆయన మొండి మనిషి ఏదన్నా ఎత్తుకుంటే వదిలిపెట్టాడు కేటీఆర్ ఇక్కడే స్కీములు దేశంలో మరెక్కడా అమలయితలేవు ఇచ్చిన మాట తప్పని సర్కార్ తమదని కామెంటు డబుల్ బెడ్రూమ్లకు సైన్ పైసలు అడిగితే చెంప చెల్లెమనిపించట మంత్రి కొత్త వేవులు వస్తూనే ఉంటాయి కరోనా మనల్ని విడిచి ఎప్పటికీ పో పోకపోవచ్చు ఒమిక్రాన్ ఒమిక్రాన్ చివరిది కాదు మన్ మరిన్ని వేరియంట్లు వస్తూనే ఉంటాయి టీకాలే వెపన్స్ మాస్కులు డిస్టెన్స్ మస్ట్ కరోనాపై పోర్ను నెగ్ నెగ్లెక్ట్ చేయొద్దు అమెరికన్ సైంటిస్టులు హెచ్చరికని కరోనాకు సంబంధించినటువంటి ఒక భారతని మొదటి పేజీలో వెలుగులో ప్రచడం జరిగింది కొత్త వేవులు అనేవి వస్తూనే ఉంటాయి అవి ఒకటి దాని తర్వాత ఒకటి వాటి రూపాంతరం చెంది వివిధ కోణంలో ప్రజల్ని పీడించడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి రక్షణ మేజర్గా ఏవి అంటే టీకాలు వేసుకోవాలి తర్వాత మాస్కులు ధరించాలి తర్వాత డిస్టెన్స్ దూరం పాటించాలి అనేది సైంటిస్టులు చేసినటువంటి హెచ్చరిక డ్రగ్స్ కట్టడికి స్ట్రిక్ట్ యా తీసుకున్న రే రవాణా చేసిన జరిమానా లక్ష మంది లక్ష నుంచి రెండు రెండు లక్షలకు అని చెప్పి డ్రగ్స్ కట్టడికి సంబంధించినటువంటి ఒక వార్తను ఇక్కడ పెంచడం జరిగింది కోర్టు వస్తాయి అనుకుంటే పైసా ఇయ్యలే హుజురా హుజూర్ నగర్ సాగర్ బైపోల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలకు అతి గతి లేదని చెప్పి ఇక్కడ ఒకటి వార్త ప్రచడం జరిగింది ఈ అప్పుల బాధ ఉరేసుకున్నారు కౌలు రైతు అప్పులబాధ పంట నష్టంతో భార్య పురుగు భార్య పురుగు మందు తాగడంతో మనస్తాపం చెందిన కౌలు రైతు బోడసిరి ఉరేసుకొని చనిపోయాడు మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాదం జరగడం జరిగినట్టుగా ఇక్కడ వార్త జరిగింది యాభై నాలుగు చైనా యాప్స్ బ్యాన్ చేసిన కేంద్రం నేషనల్ సెక్యూరిటీ ప్రజల పై పైవరస్కి ముప్పు ఉందని చైనాకు చెందిన యాభై నాలుగు యాప్ యాభై నాలుగు యాప్లను కేంద్రం బ్యాన్ చేసింది ప్లే స్టోర్స్ నుంచి ఈ యాప్ను బ్లాక్ చేయాలని గూగుల్కు ఆదేశాలు ఇచ్చిందని చెప్పి ఒకటి మార్కెట్ ఉపయోగించిన ఉక్రెయిన్ తుఫాన్ ఉక్రెయిన్ రష్యా సంక్షోభం ఉదరడం దేశంలో ఇన్ఫ్లేషన్ పెరగడంతో మార్కెట్ కుప్పకూలిపోయి సెన్సెక్స్ ఒక వెయ్యి ఏడు వందల పై పాయింట్లకు పడిపోయిందని నిఫ్టీ ఐదు వందల నలభై రెండు ముప్పై రెండు పాయింట్లు నష్టపోయిందని చెప్పి ఇక్కడ వార్త వెలువడింది అన్ని ప్రధాన దినపత్రికలో ఈరోజు హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే ప్రధాన వార్తలు ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఏకమై తడుపుని ఏర్పాటు చేయాలని దిశగా అడుగులు వేస్తున్నట్లుగా అన్ని దినపత్రికల్లో ప్రధాన వారి శీర్షికంగా వచ్చినటువంటి వార్తల ద్వారా తెలుస్తుంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్లతో పాటుగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎస్పీని విజయవంతం దిశగా పోవడానికి వాళ్ళు ప్రచారానికి సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఒరిస్సా ముఖ్యమంత్రి అదే మన బీహార్లో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించినటువంటి పార్టీల నాయకులతో ఏక అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లౌకికవాద శక్తులను ఏకం చేసి తడు ఫ్రంట్ను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టుగా ఈ వార్తల ద్వారా ప్రధాన శిక్షకులు వచ్చినటువంటి వార్తల ద్వారా తెలుస్తుంది అదేవిధంగా మళ్ళీ రెండవ విషయానికి వస్తే కేసీఆర్ చేస్తున్నటువంటి పూర్తి బీజేపీ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో విమర్శ ఉన్నదో వాటిని తిప్పికొట్టేందుకు బీజేపీ ఎంపీలు కూడా అదేవిధంగా బండి సంజయ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కూడా అదే స్థాయిలో కేసీఆర్ విమర్శించడం జరిగింది మరియు ఇంకోటి సమతామూర్తికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణల సందర్భంగా పన్నెండు రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాలను నిన్నటితో ముగిసినట్లుగా చిన్నచేవ స్వామి వారితో వారు వెలువించడం జరిగింది ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ట కూడా చేసినట్లుగా ఈ ప్రధాన అన్ని పత్రికలు ప్రధాన శిక్షకణ పచ్చడం జరిగింది ఈ వార్తలు ఇంతవరకు సమావేశం నమస్తే